విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలం దారిల పంచాయతీ నూతన సర్పంచ్గా ఎన్నికకాబడ్డ పాండురంగ స్వామికి పంచాయతీ పరిధిలో 14 గ్రామంలో ఏ గ్రామానికి వెళ్ళినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి। వేసవి వస్తున్న సమయంలో త్రాగునీరు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కలుషిత నీరు త్రాగి రోగాల బారిన పడుతున్నారని కావున ఎంపీడీఓ ఐటీడీఏ పీఓలు స్పందించి ఏ గ్రామంలో మంచినీటికి ఎంత ఖర్చు అవుతుందో ఎస్టిమేషన్ వేసి మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు। వేసవి కాలం వస్తున్న ఈ పరిస్థితుల్లో ముందు జాగృత చర్యగా మంచినీటి సమస్య పరిష్కరించకపోతే మంచినీటి కోసం ఉద్యమాలు జరుగుతాయి అన్నారు। అలాగే పంచాయతీలో ఏ సమస్యలు ఉన్నా గుర్తించి ఎస్టిమేషన్ వేసి పీఓ ఐటీడీఏ అలాగే ప్రభుత్వానికి పంపవలసిన బాధ్యత అధికారుల మీద ఉందన్నారు। వెంటనే మంచినీటి సమస్య పరిష్కరించాలని లేని పక్షాన ప్రజలు ఖాళీ బిందులు పట్టుకొని ఎంపీడీఓ ఆఫీస్ ఐటీడీఏ ఆఫీస్ ముందు కూర్చుని ధర్నాలకు దిగుతారని సర్పంచ్ పాంగి పాండురంగ స్వామి ప్రభుత్వానికి హెచ్చరించారు। దారిల పంచాయతీ వ్యాప్తంగా రీసెంట్గా నేను గెలిచినప్పటి నుంచి అన్ని గ్రామాల్లో కూడా పర్యటన అనేది జరుగుతుంది। పర్యటనలు అనేక సమస్యల్ని ముందుగా అధ్యయనం చేయగలుగుతున్నాం। అధ్యయనం ఏ సమస్యలైతే అధ్యయనం చేస్తున్నామో వాటి అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఏ గ్రామంలో వెళ్ళినా ముందుగా మంచినీటి సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది। మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని ఏ గ్రామంలో వెళ్ళినా మరి మహిళలు ఖాళీ బిందెలతో వస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం వెంటనే స్పందించాలి। ఇటు ఎంపీడీఓ కానీ పీఓ ఐటీడీఓ గారు కానీ స్పందించి ఏ గ్రామానికి ఎంత నిధులు అవసరం అనేది ముందు ఎస్టిమేషన్ అనేది తయారు చేయాలి। తయారు చేసి పీఓ ఐటీడీఓ వారికి ఒక నివేదికను పంపించాలి। అది మండలంలో ఎక్కడ కూడా జరగటం లేదు। ముంచెంపూటు మారుమూల మండలంలో ఎక్కడ కూడా జరగటం లేదు। రీసెంట్గా పోర్టల్ ఫైనాన్స్ డబ్బులు ఉంది, పోర్టల్ ఫైనాన్స్కి సంబంధించి ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలని చెప్పి ఉన్న డబ్బు మొత్తం కూడా లాగేసుకుంది। లాగేసుకున్నప్పుడు మరి ఏ రకంగా గ్రామాల్లో మంచినీటి సమస్య పరిష్కారం అవుతుంది? అది మరి లేనప్పుడు డెఫినెట్గా ప్రజలు తిరుగుబాటు ఎందుకు చెయ్యరు? డెఫినెట్గా ప్రజలు తిరుగుబాటు చేస్తారు। అందుకనే నేననేది ఇటు ఎంపీడీఓ గారు కానీ పీఓ ఐటీడీఓ గారు కానీ వెంటనే స్పందించి ఏ గ్రామంలో మంచినీటికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందన్నది ఎస్టిమేషన్ తీసుకొని వెంటనే మరమ్మతులు చేసేదైతే మరమ్మతులు లేదు కొత్త స్కీమ్ వాటర్ సంబంధించి ఇచ్చేదైతే ఇచ్చి ప్రజలకి మరి ఆదుకోవాలని నేను ఎంపీడీఓ గారిని అటు పీఓ ఐటీడీఓ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను। లేదు అనుకున్నప్పుడు డెఫినెట్గా నాకు ఎవరైతే ఓటేసి ప్రజలు గెలిపించారో అదే ప్రజలతో నేను ఖాళీ బిందెలు పట్టుకొని వాళ్ళు తాగుతున్న మురికి నీరు పట్టుకొని ఎంపీడీఓ ఆఫీస్లో పీఓ ఆఫీస్లో ధర్నా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను। అందుకనే అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి। వేసవి వస్తుంది, వేసవి రాకుండా ముందే ముందు జాగ్రత్త చర్యగా ప్రణాళికబద్ధంగా మనం ముందుకు వెళ్ళకపోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి కానీ ఇటు అధికారులకు కానీ ప్రజల నుంచి ఆగ్రహం అయితే తప్పదని ఈ సందర్భంగా నేను ఎంపీడీఓ గారిని పీఓ ఐటీడీఓ వారిని కూడా తక్షణం మంచినీటి సమస్య పరిష్కారం దారిల పంచాయతీ అన్ని గ్రామాల్లో కూడా తీర్చాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను।